బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం నిన్న తీవ్ర పీడనంగా మారగా మరికాసేపట్లో వాయుగుండంగా మారే అవకాశం ఉందని ఒడిశాలోని గోపాల్పూర్ వాతావరణ శాఖ తెలిపింది. ఇది దక్షిణ ఒడిశా ఉత్తర ఆంధ్ర తీరానికి చేరువవుతుందని దీనికి అనుబంధంగా సముద్ర ఉపరితలంలో 7.6 కిలోమీటర్ల ఎత్తులో మరో తుఫాను ఆవర్తనం కొనసాగుతున్నట్లు పేర్కొంది. ఇక దీని ప్రభావంతో ఈ నెల 30వ తేదీ ఉదయం 8:30 వరకు ఒడిశాలో భారీ వర్షాలు కురుస్తాయని వివరించింది. అలాగే తీర ప్రాంతాలలో గంటకు 45 నుంచి 55 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది. ఇక కెరటాల ఉధృతి ఎక్కువగా ఉందని మత్స్యకారులు చేపల వేటకు వెళ్లొద్దని హెచ్చరికలు జారీ చేసింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. నర్సాపురం, ఏలూరుతో సహా అనేక ప్రాంతాలలో ఎడతెరిపి లేకుండా వర్షాలు పడుతున్నాయి. ఇక జిల్లాలో కురుస్తున్న వర్షాలపై మరింత సమాచారం మా ప్రతినిధి భార్గవ ఏలూరు నుంచి అందిస్తారు. విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. గత రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా కురిసినటువంటి వర్షాలతో జిల్లాలోని అనేక ప్రాంతాలు పూర్తిగా జలమయమైనటువంటి పరిస్థితి కూడా ఉంది. ప్రధానంగా ఏలూరు జిల్లా కేంద్రమైనటువంటి ఏలూరులో ఉన్న మనం గత రాత్రి నుంచి కూడా దాదాపు 9 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. దీంతో ఏలూరులో ఉన్నటువంటి ప్రధాన రహదారులన్నీ కూడా కాలువలతో సహా రోడ్లపైకి వచ్చి పొంగి పొర్లుతున్నటువంటి దృశ్యాలు కూడా మనం చూడొచ్చు. ఏలూరులోని ఆర్ఆర్పేటలోని ప్రధాన రహదారి మార్గంలో ఉన్నాం. ఇక్కడ ఉన్నటువంటి వాహనాలన్నీ కూడా నీటిలో పూర్తిగా తడిచి వెళ్లాల్సినటువంటి పరిస్థితి కూడా వస్తుంది. డ్రైనేజీతో కలిసి ఏకమై రోడ్లన్నీ కూడా ప్రవహిస్తున్నాయి. ఈ విధంగా అటు పవర్పేట కానీ ఆర్ఆర్పేట కానీ, వంటంలో ఉన్నటువంటి వంగైగూడెం, ఇతర అనేక ప్రాంతాల్లో కూడా ఈ విధమైనటువంటి సమస్యలు ప్రస్తుతం వాహనదారులకైతే ఎదురవుతున్నాయి. ఇక లోతట్టు ప్రాంతాల్లో అటు ఇందిరమ్మ కాలనీలు, అలాగే రాజీవ్ గృహకల్ప కాలనీలు, ఇటువంటి కాలనీల్లో పూర్తిగా కూడా అక్కడ ఉన్నటువంటి రహదారులు ఇప్పటికే చిన్న భిన్నమై మట్టి రాళ్ళన్నీ కూడా, అలాగే తారు రోడ్లపై గుంతలు పడడంతో వాటిలో నీరు చేరి వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏలూరు జిల్లాలోని అయితే జీలుగుమిల్లి, బుట్టాయిగూడెం, కుక్కునూరు, వేలేరుపాడు, అలాగే టీనర్సాపురం మండలాల్లో భారీగా కురిసినటువంటి వర్షాలతో అక్కడ ఉన్నటువంటి వాగులు, వంకలు పొంగి పొర్లి అటు తమ్మిలేరు జలాశయానికి, జల్లేరు జలాశయానికి, కొవ్వాడ రిజర్వాయర్కు కూడా భారీగా నీరు అనేది కూడా వచ్చి చేరుతోంది. ప్రస్తుతం ఆ రిజర్వాయర్లన్నీ కూడా పూర్తిగా జలకళతో నిండుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తోంది. అలాగే ఎగువ నుంచి వస్తున్నటువంటి వరద జలాలతో గోదావరికి కూడా పెద్ద ఎత్తున కూడా గోదావరి వరద అనేది కూడా పూర్తిగా వస్తుంది. దీంతో ప్రస్తుతం గోదావరి తగ్గుముఖం పడుతున్న తరుణంలో ఈ విధమైనటువంటి వర్షాలు రావడంతో మరోసారి కుక్కునూరు, వేలేరుపాడు ప్రాంతాల్లో కూడా పూర్తిగా జలదిగ్బంధంలో చిక్కుకున్నటువంటి గ్రామాలు ఇంకా ముంపుకు గురవుతున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. పునరావాస కేంద్రాల్లో ఉన్నటువంటి నిర్వాసితులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా తీవ్ర అవస్థల పాలు అవుతున్నారు. వారందరూ కూడా ఇప్పటికే తమ ఇళ్ళు దాదాపు మునిగిపోతుంటే ఈ వర్షాలు అలాగే శబరిపోటుతో సహా ఇంకా పూర్తిగా నీట మునిగేటువంటి పరిస్థితి ఈ సంవత్సరం కూడా దాపురించిందంటూ వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇటు పశ్చిమ గోదావరి జిల్లాలో కూడా డెల్టా ప్రాంతంలో కూడా పెద్ద ఎత్తున కురిసినటువంటి వర్షాలతో నర్సాపురం, పాలకొల్లు, అలాగే ఆచంట ప్రాంతాల్లో అత్యధిక లోతట్టు ప్రాంతాలన్నీ కూడా ఈరోజు పూర్తిగా రహదారులన్నీ కూడా నిండిపోయినటువంటి పరిస్థితి కూడా ఉంది. లంక గ్రామాల్లో ప్రధానంగా కనకాయ లంక కాజ్వే పూర్తిగా నీట మునగడంతో రహదారి వంతెనపై పడవలు వేసుకొని ప్రజలు అక్కడ ప్రయాణాలు చేస్తున్నటువంటి పరిస్థితి కూడా వచ్చింది. ఈ విధంగా మరో 48 గంటల పాటు కూడా ఈ వర్షాలు కొనసాగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. అలాగే తీర ప్రాంత ప్రజలు ఎవరు కూడా గోదావరి వద్దకు వెళ్లొద్దంటూ కూడా అటు అధికారులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం అంతా కూడా ప్రజలకు ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా ఉండేలా చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తుంది. ఇది ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో వర్షాలకు సంబంధించి తాజా సమాచారం. కెమెరా పర్సన్ మహేందర్తో భార్గవ్, ఐ న్యూస్, ఏలూరు నుంచి.